మెడికల్ షాప్ అక్కడ ఆ ఇయర్ ఇచ్చాము. ఆ ఇయర్ పర్మిటెడ్ ఇది 969 ఇయర్ అండ్ బ్లాక్ చేసాము. ఆ ఇయర్ పర్మిట్ చేసి మొత్తం ఫ్లో చేసాము. అది 69 కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచనతోటి మండల ఆసుపత్రి నిర్ణయం తీసుకున్నాం. ప్రజలకు విజ్ఞప్తి చేసేదంటే ఇప్పుడు మేము కొన్ని ఏరియాలను పూర్తిగా లాక్డౌన్ పెట్టాం. ఈ లాక్డౌన్లో ఉన్నవాళ్ళు ఎవరైతే నిత్యావసర వస్తువులు కానీ ఇంకేదన్నా మెడికల్ కానీ అవసరమంటే యువతల అంటే ప్రతి యువతల నుంచి ఉన్న ఏరియాలో షాపులు ఉంటాయి, అవి కూడా 69 వరకే ఉంటాయి. కాబట్టి మీ అవసరాలు అయితేనే మాత్రమే తప్పనిసరి పరిస్థితులు అయితేనే మాత్రమే వచ్చేసి నిత్యావసర వస్తువులు తీసుకోవాల్సిందిగా ఫోన్ చేస్తున్నాము. దయచేసి అందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసు వారికి సహకరించి అందరూ సంపూర్ణ లాక్డౌన్లో పార్టిసిపేట్ చేయవలసిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. పట్టణంలో గత 3 రోజుల నుంచి నిర్వహించిన కోవిడ్ టెస్టులందు నేటికి 40 పైగా చేరటంతో మండల తహసీల్దార్ టాస్క్ ఫోర్స్ టీంతో సమావేశమై కంటైన్మెంట్ జోన్లు రెడ్ జోన్లు సంపూర్ణంగా ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలుపెట్టాడు. పాతూరు మొత్తం పూర్తి స్థాయిలో రెడ్ జోన్లుగా నిర్వహించి ఇక్కడ మెడికల్ షాప్తో సహా ఎలాంటి షాపులు లేకుండా పూర్తి స్థాయి అధికారులు కొద్దిసేపటి క్రితం సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేసి చుట్టూ రెడ్ జోన్ను బౌండరీస్ అన్ని నిర్వహించారు. ఇక్కడి నుంచి చిన్న బస్ స్టాండ్ వరకు చుట్టూ బాత్రూంలో ఉన్న మొత్తం షాపులన్నీ పూర్తి స్థాయిలో బంద్. కేవలం బ్రిడ్జ్ అవతల మాత్రమే నిత్యావసర సరుకులు ఉదయంతో 6 నుంచి 9 గంటల దాకా అమ్ముకునే విధంగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బ్రిడ్జి దాటిన తర్వాత పాతూరు చిన్న బస్ స్టాండ్ పక్కన పాతూరు ప్రాంతంలో ఎక్కడ కానీ ఒక్క షాపు కానీ తెరచకుండా పూర్తి స్థాయిలో ఆఖరికి మెడికల్ షాప్తో సహా సంపూర్ణంగా బంద్. శనివారం దాకా అధికారులు ఆదేశాలు జారీ శనివారం దాకా పాతూరు మొత్తంలో మెడికల్ షాప్తో సహా ఎలాంటి వాణిజ్య వ్యాపారాలు నిర్వహించకుండా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం నుంచి ఈ అమలు ప్రక్రియ వేగవంతం చేశారు. శనివారం దాకా లాక్డౌన్ పూర్తి స్థాయిలో జరుగుతుందని మనకు మండల తహసీల్దార్ మనకు తెలియజేశారు. అదేవిధంగా నిత్యావసర సరుకులు కొనుగోలు మాత్రం పెద్ద బస్ స్టాండ్ బీటీ దాటిన తర్వాత ఉదయం 6 గంటల నుంచి 9 గంటల దాకా మాత్రమే కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తూ మండల టాస్క్ ఫోర్స్ నిర్ణయించినట్టు తహసీల్దారు మీడియాకు తెలియజేశారు.